ఎవరన్నా నీ ఇలా కట్టేసింది? ఏయ్ ఏయ్ దమ్ముంటే రన్రా నా ముందరికి, నా ముందు రన్రా, నన్ను ఎందుకురా ఇలా కట్టేశారు? రేయ్ ఏయ్, నేను ఇక్కడ వచ్చింది వేరే పనికి, కానీ నేనెందుకు ఇలా ఉన్నా? అది పిలిచిందని నేను ఇక్కడికి వచ్చాను, కానీ అబ్బా ఫిగర్ అదిరింది. ఇదేంటే నన్నే చూస్తుంది? నేనా? ఏంటే పిలిచావు? నన్నెందుకే కొట్టావు? నన్నెందుకు ఇలా కట్టేశావు చెప్పవే. నాకు తెలిసే, నీలాంటి అమ్మాయిలు ఆశ పెట్టి అబ్బాయిల్ని కొట్టి రాబరీ చేసి డబ్బులు లాక్కుంటారని. అవునా? టెంప్ట్ చేసి వాళ్ళని హనీ ట్రాప్ చేస్తారని నేను న్యూస్లో చూశానే. నాకు బాగా తెలుసా నువ్వెవరని.
రాబరీ చేయడానికి నువ్వు కోట్యాధీశుడు కాదు, హనీ ట్రాప్ చేయడానికి నువ్వు పొలిటిషియను కాదు. ఇదిగా బన్న్ తిను. బన్ తినడానికి నేనే కుక్కనా? నా దృష్టిలో నువ్వు ఒక్క కుక్కవే, కానీ మంచి కుక్క కాదు. పిచ్చి పట్టిన కంత్రి కజ్జి వీధి కుక్క నువ్వు. రోడ్లో నడిచేటప్పుడు కుక్కలు మనకి ఏమి చేయలేదు అని బన్ను వేస్తారు, అందుకే నీకు బన్ను తెచ్చాను. ఇదిగో తిను. ఎవరే నువ్వు, నాకేం బండి తినిపించడానికి వచ్చావా? ఏయ్, కేజీఎఫ్ ఫిల్మ్ చూసావా? చూడలేదంటే వెళ్ళి చూసిరా. బన్సీన్ ఉంటుంది, బన్కున్న విలువ ఏంటో నీకు తెలుస్తోంది. నన్నెందుకు ఇలా కట్టేశావు? నేను నీకేం ఇబ్బంది పెట్టాను? ఏయ్, నువ్వు నాకేమి ఇబ్బంది పెట్టలేదు, కానీ నా కొడుకుకి చాలా ఇబ్బంది పెట్టావు. ఇంకేం రా, ఫుల్ హ్యాపీగా ఉన్నావు, పెళ్ళి గిళ్ళి చేసుకొని పిల్లలు కనరా. పెళ్ళ చేసుకోవాలన్నా? పిల్లలు అన్నప్పుడు గుర్తొచ్చింది మన ఏరియాలో కత్తి లాంటి ఫిగర్ ఉందన్నా. ఎవర్రా ఫిగర్? ఆమెని డైలీ నేను చూస్తున్నాను. ఆమె మంగళముఖి, కానీ ఆమెకు ఒక కొడుకున్నాడు. కొడుక ఉండిలే మనకేంటి? అయ్యా, మంగళముఖికి పిల్లలు ఎలా పుడతారు? అది కాకుండా ఆ పిల్లోడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు. అవును, మంగళముఖులకి పిల్లలే పుట్టరు, కానీ వీడు ఎలా పుట్టాడు? అక్కడ చూడన్నా, అక్కడ వస్తా ఉన్నాడే అబ్బాయి, వాడే ఆమె కొడుకు. వాడా? రా వాడిని అడుగుదాం. రా దర పదన్నా. అర్రర్రర్రె, ఏం బుజ్జి, స్కూల్కి వెళ్ళొస్తున్నావా? ఎన్నో క్లాసు? ఒకటో క్లాసు. ఏం నీ పేరు? నోయల్. నిహల్. ఏం రా వీడు, నేను అడిగిన దానికంత ఆన్సర్ చెప్తున్నాడు. అలాగైతే అడుగుదామా? అడగన్నా. నేను అడిగిన దానికంత ఆన్సర్ చెప్తావా? చెప్తాను. అలాగైతే ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర నువ్వు ఎలా పుట్టావని కనుక్కుంటావా? అడుగుతా. రేపు నువ్వు వచ్చేటప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? నీ చేత కాలేదంటే మీ అమ్మే వచ్చి నాకు సమాధానం చెప్పాలి, సరేనా? పో పో. మీ అమ్మ దగ్గర అడుక్కొనిరా అంటువంట, వాళ్ళ అమ్మ నేనే, నీ ముందు డైరెక్ట్గా వచ్చాను. అదేమి అడగాలో అడగు, అడగరా యాదరా సైలెంట్ అడగు. పోనీ, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుకుని వస్తావా నువ్వు వెళ్ళ పుట్టావని? అవ్వదు కదా. ఇంత పెద్దోడు ఆయన, నీకే ఈ ప్రశ్న అడగడం కాదు అంటే, ఇక పిల్లోడు వచ్చి నా దగ్గర అడిగాడంటే నాకు ఎలా ఉండొచ్చు? ఏయ్, నీకేమైనా కొంచెం కామన్ సెన్స్ ఉందారా? ఒక చిన్న పిల్లోడితో ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారేరా? అడుగుతారేమ్రా? వాడు నా కడుపున పుట్టిన బిడ్డ కాదు, ఎందుకంటే నేను ఒక మంగళముఖిని. నిజాం చెప్పాలంటే వాడికి వాడి అమ్మనని ఎవరు అని తెలియదు. ఏయ్, వాడు ఒక అనాథ బిడ్డరా. అబ్బాయిగా పుట్టి అమ్మాయిలా పెరిగే మనలాంటి మంగళముఖిలని మన అమ్మ నాన్నలే మమ్మల్ని ఇంటి నుంచి బయటగంటిస్తారు. ప్రేమ అనే డ్రామా ఆడి కామం తీర్చుకున్నాక అలా పుట్టిన బిడ్డని చెత్తలో ఫుట్పాత్లో పారేసిపోతారు. అలాగ నాకు దొరికిన పిల్లోడురా వీడు. ఆ బిడ్డని ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి వెళితే ఆ పోలీస్ వాళ్ళు నన్నే అనుమానించారు. 2 రోజులు ఆ బిడ్డని నా ఇంట్లోనే పెట్టుకున్నాను. నాకెందుకు ఆ బిడ్డ నాతో పాటే ఉండాలనుకున్నా. అప్పటినుంచి ఆ అబ్బాయికి చదువు నేర్పిస్తూ నేనే చూసుకుంటున్నా. ఆ రోజు నుంచి మంగళముఖి అయిన నేను ఆ బిడ్డకి తల్లినయ్యాను.
నాలాంటి ఎంతోమంది మంగళముఖిలు ఇలాంటి అనాథ పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళకి మంచి చదువు నేర్పించి అలాగే వాళ్ళ కన్నబిడ్డలాగే పిల్లల్ని పెంచుతున్నారు. ఆ పిల్లలు అలాగే మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏయ్, ఇద్దరు అనాథలు కలిసి బ్రతుకుతుంటే ఎందుకురా మీలాంటి కుక్కలు వచ్చి ఇబ్బంది పెడతారు? చెప్పరా? కాటుకని కంటి చుట్టూ రాసుకుంటే కళ్ళు అందంగా కనిపిస్తాయి. అదే కాటుకని కంటికే రాసుకుంటే కళ్ళే కనిపించకపోతుంది. మనల్ని, అంటే మనలాంటి మంగళముఖిలని ఈ సమాజం కంటికి నలుపు రంగుని పూసుకొని చూస్తుంది. ఆ నలుపు రంగుని తుడిచి మంచి మనసుతో మమ్మల్ని చూస్తే మేము మనుషులాగే కనిపిస్తాము. మనకి ఒక బ్రతుకు ఉందని వాళ్ళకి తెలుస్తోంది. చూడు, వాడు నా కడుపులో పుట్టకపోయినా వాడు నా కొడుకే. నేను మంగళముఖి అయినా వాడికి నేను తల్లినే. హే, నీకు దన్నం పెడతాండ్రా, మన జోలికి రావద్దురా, నా బిడ్డకి ఇబ్బంది పెట్టకురా. నాకున్నది ఒకే ఒక కొడుకురా, నన్ను ప్రేమించేది నా కొడుకు మాత్రమేరా. నేను తప్పు చేశాను. తప్పు చేశా, చాలా పెద్ద తప్పు చేశా. అక్క, ఎవరు? అక్క, అదే ఆ రోజు మీ కొడుక్కి నేను. ఏయ్, నువ్వెందుకు ఇక్కడొచ్చావు? ఈరోజు నా పుట్టినరోజు అక్క. ఏయ్, నీ పుట్టినరోజు అయితే మీ అమ్మ నాన్నల దగ్గర వెళ్ళు, ఇక్కడెందుకు వచ్చావు? అక్క, మీకే ఒక తమ్ముడు ఉండింటే వాడికి ఆశీర్వదించుకుని ఉంటారా? నన్ను కూడా మీ తమ్ముడు అనుకొని ఆశీర్వదించండి అక్క. ఆరోజు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, దయచేసి నన్ను క్షమించండి అక్క. ఆ దేవుడు నిన్ను మంచిగా ఉంచని. మంగళముఖిలని మనమందరూ రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు వాళ్ళని చూసి నవ్వుతారు, అలాగే కొందరు భయపడతారు. మంగళముఖిలు అమ్మాయిలాగా పెరిగేదే కాకుండా ప్రతి అమ్మాయిలో ఉండేలాగే వాళ్లల్లో కూడా తల్లితనం అనేది ఉండే ఉంటుంది. మంగళముఖిల్లో ఉండే ఒక తల్లితనంకి ఈ మన కంటి కాటుక చిత్రం అర్పితం.